స్టార్ట్ ముందు కష్టాలు అదే రోజు 2019 జూలై 5 తారీఖు నుండి స్టార్ట్ అయింది ఆయన కష్టం పదవ స్టాండర్డ్ తీసుకున్నాడు ఆ రోజు నుంచి కష్టం స్టార్ట్ అయింది కానీ ఆడపిల్ల ఏమి చెప్పుకుంటే చూసుకుంటూ కూర్చుని ఉండి ఆఖరికి ఏం చేస్తుంటే ఆయన ఒక ఇది ఆయన తీసుకుంటాడు నా విషయం ఏం చెప్పాలంటే ఈరోజు ఎందుకంటే ఒక మాట మాట్లాడు ఏం మాట్లాడాలంటే ఆయన ఫస్ట్ వాడు ముగ్గురు ముగ్గురు అంటే ముగ్గురు పిచ్చి ఇచ్చినారు 20 రూపాయలు పిచ్చి ఇచ్చినారు కాంగ్రెస్ 200 రూపాయలు పిచ్చి ఇచ్చినారు తర్వాత మేము 1000 రూపాయలు ఇచ్చినాము అని చెప్పి అక్కడ ఉంది మళ్ళీ 2018 నాకు 2018 డిసెంబర్ 7 అయితే ఆ టైంలో ఏం జరిగిందంటే వాళ్ళు 2 వేలు అంటే నేను 2 వేసా అది తప్పింది 1 రోజు అనుకో మన ఏం జరిగిందంటే రేవంత్ రెడ్డి వల్ల మేనిఫెస్టో పెట్టిన ఏమంటే కేసీఆర్ ఏమంటే ఏమన్నా సర్కార్ పాట అన్నాడు ఏమో సర్కార్ పాట నైన్ పాడడానికి మేము కూడా పడుతుంటే మరి నువ్వు పాడితే సర్కార్ పాటగా నీకు పాడితే సర్కార్ పాట నైన్ ఇష్టం అంటే రేవంత్ రెడ్డి గారు 500 అంటే నువ్వు 400 అంటే ఇట్లా ఆ విధంగా అన్నిటినీ నువ్వు వాడితే సర్కార్ పాట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీరు తీసుకుని కదా ఈయన గద్వాల క్యాండిడేట్ అంటే భీములు గెలిచినప్పుడు ఆ రోజు లోపల ఉండి గుర్తించినారు ఈ రోజు అందరూ విషయాన్ని ఒక వాళ్ళు రెండోది ఏం జరుగుతుంది ఇక్కడ చాలా కఠినంగా ఉందన్నమాట ఆ మనిషి సైన్యంతో వచ్చిన ద్వేతులు మాటి మసి అయిపోయినట్టు ఖచ్చితంగా రాయాల మాటలు కట్టి చేయకుండా తర్వాత ఇంకొకటి 56 దేశాలకి అంటే ఇంకా ఉన్న ద్వేతులు 56 దేశాలకు మీకు ఎదురు లేదు కానీ నేను మాత్రం ఇంకొక పక్కన మాట్లాడుతాను అంటే అటువంటి వ్యక్తి లాస్ట్కి నిన్ను తచ్చుకున్నాడు నిన్ను తచ్చుకున్నాడు అంటే నేను చదువుకున్నాను కదా అర్థం చేసిన కాదు కానీ నేను 70 ఏళ్ళనే ఇంటినామలో సినిమా చూసినా ఇంటి 3 పాత్రలు చేసినప్పుడు నాకు చాలా ఇష్టం ఎన్టీఆర్ అంటే ఆ రోజు నుండి డైలాగ్ తీవ్రమైనప్పుడు టైం పడుతుంది ఈ రోజు పని పడింది నాకు 40 ఏళ్ళ తర్వాత పని పడింది నాకు ఈటే ఆ విధంగా రోజు గురించి ఉండేది చూసే సూపులనే భేదం ఉంది అంటే ఎస్సీలకు ఒకప్పుడు శంకర్ బాబు లేకుంటే బండికేవాళ్ళు కదా 2009 ఆ మంచి తర్వాత ఇద్దరం మేమిద్దరం కొట్లాడుకున్నాం ఇద్దరం ఒక బంగ్లాదు ఆయన కొట్లాడినాడు ఒక బంగ్లాదు నేను కొట్లాడినాడు అంటే మేమేం కొట్టుకున్నాం కానీ వాళ్ళు అత్తారు అంటే ఆ మనిషి ఇప్పుడు మేము ఎన్ని కోట్లు పొడిచే వాళ్ళం కాదు వాళ్ళకి తెలుసు ఎన్ని కోట్లు పొడిచిపోతుంది మేము ఎన్ని కోట్లు పొడిచకూడదు అని డైరెక్ట్ ఇద్దరం కొట్లాడదామని మేము రంగకే తిరుగుతున్నాం ఇద్దరం నిన్ను ఏమంటుంది నేను పొడిసే అన్యాయం మీద మన తెలుసు సూర్యనారాయణ ఇంట్లో ఒకవేళ ఎందుకు బాగా కాల్చినట్టు అట్లా డైరెక్ట్ కొట్లాడుతున్న ఎవరో సత్యమంద్రం ఉద్దేశంతో ఈ విధంగా మేము రావడం జరిగింది మరి ఆ విధంగా నేను ఏం చేసుకుంటే ఈ 30 తారీఖు నాడు ఈడికి 30 తారీఖు ముగింపు 30 తారీఖు నాడు ముగిసే కదా